హలో, నమస్తే. అందరు బాగున్నారా? మేము వెకేషన్ కోసం అని పీఈఐకి వచ్చామని చెప్పాను కదా, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్. జస్ట్ 3 డేస్ లాంగ్ వీకెండ్ వచ్చిందని ఫస్ట్ వెళ్ళిన రోజు అయితే ఆ చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ అన్ని చూసాం కొన్ని. ఈ రోజు అయితే పిల్లలకి ఎంతగానో ఇష్టమైన నచ్చే ప్లేస్కి తీసుకెళ్తున్నాము. ఆబ్వియస్లీ వీకెండ్ అంటే చాలా మంది పీపుల్ ఉంటారు కదా, అంటే ఇంకా కొంచెం త్వరగా వెళ్తే కొంచెం రష్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి మేము పొద్దున్నే లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే, ఇంకా దోశలు ఎంత దూరం వచ్చినా ఎక్కడికి వచ్చినా ఈ వంటలు మాత్రం తప్పట్లేదు. ఎందుకు అంటారేమో, మేము బయట ఫుడ్ చాలా తక్కువ తింటాము, ఎస్పెషల్లీ పిల్లలు కూడా. అమెరికన్ ఫుడ్ అయితే ఇంకా తక్కువ. ఇంకా వెజిటేరియన్స్కి ఉండే కష్టాలు మీకు తెలిసిందే కదండి, బయట ఫుడ్ తినాలి అంటే అంత ఈజీ కాదు. అందుకే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా మేము మా ఓన్ ఫుడ్ థింగ్స్ అన్నీ క్యారీ చేస్తాము. మేము తీసుకున్న ఎయిర్బీఎన్బీ నుంచి ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్కి 30 మినిట్స్ పడుతుంది. అండ్ మేము వెళ్ళే ప్లేస్ నేమ్ ఏంటి అంటే యానీ ఆఫ్ గ్రీన్ గేబుల్స్ అని. ఇది యాక్చువల్లీ ఒక ఫేమస్ బుక్. ఆ బుక్ని ఇన్స్పైర్ అయ్యి మేము వెళ్ళే ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు. గూగుల్ ఆర్ అమెజాన్లో వెతికినా కూడా ఆ బుక్ కనిపిస్తుంది, కొనుక్కొని రీడ్ చేయొచ్చు. పిల్లలకి బాగా నచ్చుతుంది ఆ బుక్. అది ఒక ఆర్ఫన్ గర్ల్ స్టోరీ. మాంట్ గోమరీ అనే ఆవిడ ఆ బుక్ని రాశారు. ఆ బుక్కు సంబంధించిన ఆ ఇమాజినేషన్ అంతా కూడా ఈ కన్స్ట్రక్షన్లో పెట్టి ఆ మొత్తం బిల్డ్ చేశారు. అసలు ఎంత బాగా అనిపించిందో, ఒక బుక్ ఆధారంగా అంత బిల్డ్ చేశారు అని అది నిజంగా షాకింగ్గా అనిపించింది. ఇదే ఆ ప్లేస్ అండి. ఇక్కడికి మేము వచ్చేసరికి ఇంకా అప్పుడప్పుడే కార్లు అవన్నీ బయట పెట్టి అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నారన్నమాట జనాలు రావడము. టికెట్స్ అవన్నీ బుక్ చేసుకుంటాం కదా, లోపలికి వెళ్ళగానే మనకి అవన్నీ చూపించిన తర్వాత వాళ్ళు ఒక బుక్లెట్ ఇస్తారన్నమాట. ఇది పిల్లల కోసం మాత్రమే. పిల్లలిద్దరికీ ఒక బుక్లెట్ ఇచ్చి అందులో కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, మనం వెళ్ళి ఈ కన్స్ట్రక్షన్ అంటే ఈ ప్లేసెస్లో వాటిని ఫైండ్అవుట్ చేసి ఆ బుక్లో టిక్ చేస్తే లాస్ట్కి మీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తాము అని చెప్తారు. సో ఆ బుక్ తీసుకొని అక్కడికి వచ్చిన పిల్లలందరికీ ఇచ్చారనమాట. ఆ బుక్ తీసుకొని ఆ బుక్లో ఉన్న థింగ్స్ అన్నీ క్లూస్ ఇస్తారు, అవన్నీ ఫైండ్అవుట్ చేసి ఆ బుక్లో టిక్ వేస్తూ ఉండాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆ మెయిన్ హౌస్, ఆ బుక్లో బ్యాక్ సైడ్ ఉండే హౌస్. పిల్లలకి బుక్లెట్ ఇచ్చారు, క్లూస్ ఉన్నాయి అన్నాను కదా. ఇందులోనే ఇందులో ఒక కిచెన్ అన్ని సెటప్ ఉంటాయి. సో వాటిలో వాళ్ళకి కనపడిన థింగ్స్ అన్ని టిక్ చేసుకుంటూ రావాలి. ఈ బ్యాక్ యార్డ్ అన్ని ఏదో ఊరికే అలా ఉన్నాయని కాదండి, ఇందులో కూడా హింట్స్ ఉంటాయి కొన్ని, అవి కూడా టిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత. బేసిక్గా ఈ హౌస్లో ఎవ్రీ ఇంచ్ ఒక ట్రెజర్ హంట్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఇది కిచెన్ అన్నమాట, ఇందులో కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఒక్క వస్తువే ఉంటుంది, ఆ వస్తువుని ఫైండ్ అవుట్ చేసి టిక్ చేయాల్సి ఉంటుంది. నువ్వు పక్కకి రావే, వాళ్ళు చూసుకుంటారు. స్నోలో నడుచుకుంటూ వచ్చి స్నోలో కాలు దిగకుండా. సో ఇక్కడ ఒక పార్ట్ అయిపోయింది, అన్ని టిక్ చేసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చాము. అక్కడ నుంచి ఇంకా వేరేవి ఉంటాయన్నమాట. అక్కడ కిడ్స్కి ఏం నచ్చింది, వాళ్ళకి మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి అనేది అక్కడ రాసి పెట్టొచ్చు. తర్వాత ఇక్కడ ఒక చిన్న జట్కా బండి ఉంది, అది కూడా ఆ స్టోరీలో ఉంటుంది అనుకుంటాను. మేమైతే ఆ స్టోరీ రీడ్ చేయలేదు. అక్కడ పెట్టారు అంటే డెఫినెట్లీ ఇంకా స్టోరీలో కూడా ఉండే ఉంటుంది. బట్ పిల్లలకి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందంట. ఈసారి లైబ్రరీకి వెళ్ళినప్పుడు అక్కడ దొరికితే తెచ్చుకోవాలనుకున్నాము. పిల్లలకి పెద్దలకి అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని విన్నాము. అండ్ ఇది ఈ లెగోస్తో వచ్చేసి మోడల్ హౌస్ లాగా పెట్టారు అక్కడ. అండ్ పిల్లలు లాస్ట్ అన్ని కలెక్ట్ చేసుకున్నాక వాళ్ళకి ఆ బుక్లెట్ ఇచ్చేస్తే వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తామన్నారు కదా. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి అంటే ఒక చిన్న బాల్ చైన్ ఇచ్చారు అంతే, ఇంకేం లేదు. దానికోసం మనోళ్ళు తెగ ఎగ్జైట్ అయిపోయి అన్నీ ఎక్కడున్నాయి ఎక్కడున్నాయని ఇంట్రెస్టింగ్గా వెతుక్కొని సెర్చ్ చేసుకొని టిక్ చేసుకున్నారు. బట్ వాళ్ళకి బాగా ఎంగేజింగ్గా అనిపిస్తుంది ఇది. సో డెఫినెట్లీ వర్త్, వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే బాగా ఫన్గా ఉంటుంది. పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎంతసేపు గేమ్స్ ఇలానే కాకుండా ఇది ఒక ట్రెజర్ హంట్ లాగా అండ్ మిస్సింగ్ థింగ్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేయడం ఇలాగ ఫన్గా అనిపిస్తుంది వాళ్ళకి. సో
బాల్ చైన్స్ తీసుకొని వచ్చేసారు. తర్వాత అంతే, ఈరోజు అయితే ఇంకా మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే వెదర్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత క్లౌడీగా మారిపోయింది. సో ఇంటికి వెళ్ళి లంచ్ చేసి రెస్ట్ తీసుకుందాము, నెక్స్ట్ డే ఇంకా రిటర్న్ వెళ్ళాలి. సో నెక్స్ట్ డే మిగతా అవన్నీ చూసుకొని ఇంకా వేరే ఏమైనా కవర్ చేయాల్సినవి ఉంటే చేద్దాము అనుకున్నాము. యాక్చువల్లీ 3 డేస్ అయినా కానీ మాకు 4 to 5 hours మాత్రమే ట్రావెల్ ఉంటుంది, కాబట్టి ఇంకా నెక్స్ట్ సమ్మర్లో కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఈజీగా కార్ డ్రైవ్ చేసుకొని అలా వెళ్ళేసి రావచ్చు అనుకుని ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మేము ఇంకా ట్రావెల్ చేయడానికని ఫుడ్ని ప్యాక్ చేసుకున్నాము. వాంగీబాత్ చేసుకుందామని రైస్ అండ్ దోశలు చేసుకొని తినేసాము, చట్నీ చేసుకొని. అండ్ ఇంకా కొంచెం రూమ్ అయితే మెస్సీగా ఉంటుంది కదా, 3 డేస్ ఉన్నాం కాబట్టి ఎయిర్బీఎన్బీ, అది మేము 10 o'clock వెకేట్ చేయాలి. మాకు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే డిషెస్ ఒకటి డిష్ వాషర్లో వేయాలి అండ్ లాండ్రీ వాషింగ్ మిషన్లోకి వేయాలి అని చెప్పి. సో అవన్నీ వేసిన తర్వాత ఇంకా ఈ చిన్న చిన్నవి సర్దేవి ఉంటాయి, అలానే పెట్టిపోతే మనకు కూడా కొంచెం ఎలాగో అనిపిస్తుంది కదా, అందుకే అన్నీ సర్దేసి ఇంకా మేము బయలుదేరాలి అనుకున్నాము. ఈలోపు పిల్లలైతే ఇంకా లేచి రెడీ అవుతూ ఉన్నారు. ఈరోజు చూడాల్సినవి ప్లాన్ చేసుకున్నాము, 2 places ఉన్నాయి. ఈరోజు వెళ్ళబోయే ప్లేస్ ఇంకా మెయిన్గా మేము అందుకోసమే వచ్చాము, అదేంటి అంటే ట్యూలిప్ ఫార్మ్స్ ఉంటాయన్నమాట, ఇక్కడ ట్యూలిప్ ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి. సో అవి చూడ్డానికే మెయిన్గా వచ్చింది మేము పిఐకి అవి చూడ్డానికే. అండ్ ఇదేంటంటే ఆలు అండ్ వంకాయ ఫ్రై చేసి అందులోకి వాంగీబాత్ పౌడర్ వేసేస్తే రెడీ టు మిక్స్ లాగా అన్నంలో కలిపేసుకోవచ్చు. మేమైతే వెళ్ళిన 3 డేస్ ఒక దోశపిండి ఒకటి తీసుకొని వెళ్ళాము అండ్ చట్నీ కోసం అన్నీ ఇంట్లోనే వేయించుకొని తీసుకొని వెళ్ళామా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పని కూడా ఏం లేదు, దోశలు చట్నీ వేసుకొని తినేసాము. ఇంకా దోశలు అంటే 24/7 మా వాళ్ళు రెడీగా ఉంటారు అబ్బు పండు, సో అందుకే ఇంకా దోశపిండి అయితే ఈజీగా ఉంటుందని అదే తీసుకెళ్ళాము. థ్యాంక్ యూ అబ్బు. చిన్ని లవ్ యూ చిన్ని. ఇక్కడ డౌన్ టౌన్ అయితే భలే ఉంది. ఇక్కడ నుంచి ఒక వాటర్ ఫ్రంట్ అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ కూడా బీచ్ అండ్ 2024 అని పెద్దగా రాసి ఉంటుంది. సో అది చూద్దామని వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇది వచ్చిన ఫస్ట్ డేనే వెళ్ళాల్సింది, వెళ్ళలేకపోయాము, అందుకే వెళ్ళే రోజైనా ఎలాగైనా చూసి ఇది చూసిన తర్వాత ట్యూలిప్ ఫార్మ్స్కి వెళ్దాము అనుకున్నాము. మేము 2 ఎర్లీగా వెళ్ళామో ఏమో తెలియదు కానీ జనాలు అయితే అసలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. అండ్ ఇక్కడ లోకల్స్ ఉంటారు కదా, వాళ్ళైతే మంచిగా జాగింగ్ రన్నింగ్ వర్కౌట్స్ ఏరోబిక్స్ చేసుకుంటున్నారు. మాకు పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి మంచిగా టైం దొరికింది అండ్ స్పేస్ కూడా చాలా చాలా బాగుంది. వాళ్ళే వెళ్తారులే, అండ్ లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా ఇక్కడ కౌస్ అని ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది, అది చాలా ఫేమస్ అని చెప్పి. అండ్ ఇక్కడ కూడా ఉంది చూడండి, అది ఈ ఊర్లో ఇప్పటికే మేము 3 branches స్పాట్ చేసాము. యూర్ ఓకే అబ్బు, దొరికిపోయావు అబ్బు గాడు, దొరికిపోయావు. ఇందులో ఒక ఐస్ క్రీమ్ ఉంటుంది భలే ఉంటుంది. అండ్ నేను చెప్పాను కదా 2024 అని పెద్దగా ఉంటుంది అని లెటర్స్తో, ఇదే ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాం, కొన్ని వీడియోస్ తీసుకున్నాము. యాక్చువల్లీ ఇది పిక్చర్స్ తీసుకోవడానికి మంచి స్పాట్ అండ్ ఇక్కడ సైడ్కి కొంతమంది ఏరోబిక్స్ చేసుకుంటున్నారు. అదిగోండి అక్కడ కనిపిస్తుందా, అక్కడ. లక్కీగా మేము వెళ్ళిన రోజు వెదర్ కూడా చాలా బాగుంది అండ్ ఎక్సెప్ట్ ఇక్కడ, ఇక్కడ ఎందుకంటే మనకి సీ ఉంది కదా అందుకోసం బాగా చలిగా అనిపించింది. సో కొన్ని మ్యాండేటరీ పిక్చర్స్ అవి తీసుకొని వెంటనే రిటర్న్ అయిపోయాము. ఒక 1 hour స్పెండ్ చేసాము ఇక్కడ. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా లాక్స్తో లాక్ చేశారండి, మీకు కనిపిస్తుంది కదా ఆ లవ్ అనే బోర్డు మీద అన్ని లాక్స్తో
కీ లాక్స్ ఉంటాయి కదా, వాటిని లాక్ చేశారు ఎందుకో తెలియదు. మరి ఏమైనా సెంటిమెంట్స్ ఉన్నాయేమో, అవి కూడా బాగా చిలుంబట్టి ఉన్నాయన్నమాట. అంటే ఎప్పటి నుంచో చేసినట్టు ఉన్నారు వాటిని, ఏమైనా సెంటిమెంట్స్ ఉంటాయేమో అక్కడ మరి. బట్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ. ఇక్కడ ఉండే వాళ్ళు లక్కీ తెలుసా, మంచిగా వాకింగ్కి అలా రావడానికి, జాగింగ్ వాకింగ్ అలా చేసుకోవడానికి భలే పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంది. మేము వెళ్ళే టైంకి ఇంకా ఎవరు జనాలు పెద్దగా రాలేదు కాబట్టి అన్నీ చూడడానికి కూడా బాగా నీట్గా కనిపించాయి. ప్రశాంతంగా చూసేసి అక్కడి నుంచి మళ్ళీ మేము ట్యూలిప్ ఫామ్స్ చూడడానికి వెళ్ళాము. ఇక్కడ లైట్స్ అవన్నీ పెట్టారు కదా, యాక్చువల్లీ నైట్ వ్యూ బాగుంటుంది అనుకుంటాను ఇక్కడ. తర్వాత ట్యూలిప్ ఫామ్స్కి వచ్చాము. ఇక్కడ కూడా మనం ఆల్రెడీ ముందే బుక్ చేసుకొని ఉండాలి టికెట్స్. ఈచ్ పర్సన్కి $10. సో ఆ $10 పే చేసాము అంటే ఇక్కడ మనం ఇంకా ట్యూలిప్ ఫామ్స్ దగ్గర ఎన్ని పిక్చర్స్ అన్నా తీసుకోవచ్చు. అండ్ దీన్ని చూడగానే నాకు ఫస్ట్ ఏది గుర్తొచ్చింది అంటే కూలీ నెంబర్ 1 సినిమాలో ఒక పాట ఉంటుంది కొత్త కొత్తగా ఉన్నది అని, సేమ్ ఇలానే ఉంటుంది అన్నమాట. ఇంకా మేము యాక్చువల్లీ ఇది 2 డేస్ బ్యాకే ఓపెన్ చేశారంట, మేము వచ్చే 2 డేస్ బ్యాకే. సో అందుకే ఇంకా ఫ్లవర్స్ అవన్నీ సరిగా బ్లూమ్ అవ్వలేదు, కొన్ని మాత్రమే అయ్యాయి. నెక్స్ట్ వీక్ ఇంకా బాగుంటుందంట. మేమేమో కొంచెం తొందరపడి ముందే వెళ్ళాము. ఈ ట్యూలిప్స్లోనే రకరకాల కలర్స్ ఉన్నాయి, వైట్, పర్పుల్, ఎల్లో, రెడ్, ఇలా ఆరెంజ్, చాలా కలర్స్. అన్నీ కూడా ఇక్కడ నాటారు కానీ అవి ఇంకా ఇప్పుడిప్పుడే బ్లూమ్ అవుతున్నాయి, ఇంకా ఎత్తుగా వస్తాయన్నమాట నెక్స్ట్ వీక్ అయితే. అందరైతే పెద్ద పెద్ద సెటప్స్ తెచ్చుకొని, లాలి ఇవన్నీ తెచ్చుకొని ఫోటోషూట్ చేసుకుంటున్నారు. కొందరేమో మంచిగా వైట్ డ్రెస్ వేసుకొని వీటి మధ్యన పిక్చర్స్ తీసుకుంటున్నారు. నాకు ఇప్పుడు అనిపించింది అరే డ్రెస్ ఇంకొంచెం ప్లాన్ చేసుకుంటే బాగుండేది అని. బట్ స్టిల్ పిక్చర్స్ అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎంతమంది వచ్చారో. ఇది ఓన్లీ 20 డేస్ మాత్రమే ఉంటుందంట ఫాము, తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే ట్యూలిప్ ఫ్లవర్స్ అన్ని రోజులు ఉండవు, పడిపోతాయి. సో అందుకని ఒక 20 డేస్ తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. ట్యూలిప్ ఫ్లవర్స్ కావాలంటే కూడా కోసుకొని వెళ్ళచ్చు, ఒక బకెట్ ఇస్తారు $50కి $25కి అలాగా. బట్ మేము తెచ్చుకోలేదు, అది కార్లో వచ్చేసరికి, ఎందుకంటే లాంగ్ ట్రావెల్ చేయాలి కదా, కార్లో వచ్చేసరికి ఫ్లవర్స్ అన్నీ మగ్గిపోతాయి అని చెప్పేసి మేము తెచ్చుకోలేదు. కానీ అలా కావాలి అంటే కూడా బయట దొరికే ప్రైస్ కంటే ఇక్కడ ఇంకా తక్కువకే అమ్ముతారు. ఒకవేళ అలా తెచ్చుకోవాలి అనుకుంటే ఇక్కడ ఫ్లవర్స్ తెచ్చుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇక్కడ కూడా ఒక 1.5 అవర్స్ పాటు ఎక్కువ టైం స్పెండ్ చేసాం, కానీ టైం అస్సలు తెలియలేదు ఇక్కడైతే. ఇంకా ఎంతసేపు ఉన్నాము కూడా అర్థం కాలేదు, చాలాసేపు ఉన్నాం. బాగా పిక్చర్స్, వీడియోస్ అవన్నీ కూడా తీసుకున్నాను, రీల్స్ అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా ఈ ట్యూలిప్ ఫామ్స్ అన్నీ చూసేసి ఇక్కడ నుంచి రిటర్న్ బయలుదేరాము. మేము వెళ్ళే దారిలో వెళ్ళేసరికి ఇంకా ఊరు దాటేసరికి అక్కడికి 12:30, 1:30 అలా అయ్యింది టైము. వచ్చేటప్పుడు లంచ్ అయితే ప్యాక్ చేసుకొని వచ్చాము కదా, వాంగీబాత్. సో అదే ఇంకా తినేసి ఒకటేసారి తిని బయలుదేరుతాము, సో దట్ మధ్యలో ఎక్కడ ఆగకుండా ఉంటాము. అండ్ అప్పటికే మాకు కూడా ఆకలేస్తుందిలేండి, ఎండకు తిరిగి తిరిగి అక్కడ వాటర్ ఫ్రంట్, ఇక్కడ ట్యూలిప్ ఫామ్స్ అన్నీ తిరిగేసరికి బాగా అలసిపోయాము. అక్కడికే 5000 స్టెప్స్ అయిపోయాయి. ఆ ఎండకు తిరిగేసరికి మాకు ఉండే ఎనర్జీ కూడా లో అయిపోయింది, అందుకే ఏవైతే ఏదైతుందని తిని బయలుదేరుదాం అనుకొని కారులో ఒక చోట ఆపేసుకొని తిన్నాము. అండ్ అక్కడి నుంచి కొంచెం డిహైడ్రేటెడ్గా ఉంది, అండ్ ఆల్సో బాగా ఎండ ఉంది కదా, అందుకని స్టార్బక్స్లో ఏమైనా డ్రింక్స్ తీసుకుందాము రిఫ్రెషర్స్ అని చెప్పి ఆ వెళ్ళే దారిలో తీసుకుంటున్నాము. One mocha frappuccino, tall size. Tall size. Abbu, Niko? Hey, Naku, dragon fruit. Can I have one mango dragon fruit, refresher with lemonade? Sounds good. Tall for that one as well? Yes. Perfect. Anything else for you today? No, that's it. Would you like a tray for your drinks? Sorry, can you come again? Do you need a tray for your drinks? Yes, please. Perfect. It will be 1903 at the window. Sure. Thank you. You first said that? No, I said that. Pineapple lemonade. Confused, yeah. Pineapple. Chicken tikka.
సీట్ బెల్ట్ ప్లీజ్. సీట్ బెల్ట్ వేసుకోవాలి, వేసుకోలేదా? గుడ్ జాబ్ మై గైస్. థ్యాంక్ యూ గైస్. కెనడాలో స్టార్ బక్స్ కంటే కూడా టిమ్ హార్టన్స్ అని ఒక షాప్ ఉంటుంది, అది చాలా ఫేమస్. ఎస్పెషల్లీ కాఫీకి అది చాలా ఫేమస్. కాఫీ అండ్ డోనట్స్ చాలా బాగుంటాయి, అసలు చాలామంది చెప్పారు ఇప్పటికీ. అండ్ మా ఆయనకు కూడా అందులో డోనట్స్ అంటే బాగా ఇష్టం అన్నమాట. వెళ్ళేటప్పుడు అది కూడా తను స్వీట్ క్రేవింగ్స్ ఆపుకోలేక డోనట్స్ తెచ్చుకున్నారు. మేమేమో మేము ముగ్గురం ఈ డ్రింక్స్ తీసుకున్నాము అంతే. ఇంకొకసారి డ్రైవింగ్ స్టార్ట్ అయింది అంటే మధ్యలో ఎక్కడ ఆగలేదు, ఇంకా డైరెక్ట్ నోవాస్కోషియా హాలిఫాక్స్ వెళ్ళేంత వరకు కూడా మేము ఇంకా వెళ్తూనే ఉన్నాము. అండ్ ఇవి మేము ఆర్డర్ చేసుకున్న రిఫ్రెషర్స్ అన్నమాట. పండు ఏమో ఈ ఫ్రాపుచినో ఆర్డర్ చేసుకుంది, తనకు బాగా ఇష్టం. దానిపైన విప్పింగ్ క్రీమ్ ఉంటాయి కదా, అండ్ కొంచెం కాఫీ అంటే ఇష్టం అన్నమాట పండుకి. సో అందుకే ఆ ఫ్లేవర్ వస్తుందని అది తీసుకుంది. అండ్ నేను అబ్బు ఏమో రిఫ్రెషర్స్తో బతికేసాం ఎక్కడున్నా. నాకు ఈ మ్యాంగో డ్రాగన్ ఫ్రూట్ డ్రింక్ అంటే భలే ఇష్టం అన్నమాట. నాకు ఎక్కువ క్రేవింగ్స్ అవే అవుతాయి. బయటకు ఎక్కడికైనా వెళ్తే కూడా స్టార్ బక్స్కి వెళ్ళాను అంటే అదొక్కటే తాగుతాను, ఇంకేం తాగను. ఇక్కడ నుంచి 3 hours 55 to 45 minutes అలా ఉందన్నమాట ఇంకా నోవాస్కోషియాకి డ్రైవ్. పక్క స్టేటే బట్ స్టిల్ టైం అయితే పడుతుంది. ఇలా సక్సెస్ఫుల్గా పిఈఐ ట్రిప్ అయితే మేము కంప్లీట్ చేసాము ఈ వెకేషన్ని. అలా 90s సాంగ్స్ పెట్టుకొని కార్లో వినుకుంటూ వెళ్ళిపోయాం. అబ్బు ఏమో మధ్యలో సతాయిస్తున్నాడు, ఇంకెంతసేపు ఇంకెంతసేపు అని. అవన్నీ ఏం పట్టించుకోకుండా ఇంకా మేమైతే నోవాస్కోషియాకి బయలుదేరాము. వెళ్ళేటప్పుడు ఫెర్రీలో వెళ్ళాం కదా, వచ్చేటప్పుడు ఏమో బై రోడ్ వచ్చాము. రెండు బాగున్నాయి ఎక్స్పీరియన్స్ అయితే. ఫెర్రీని కూడా ఫస్ట్ టైం అలా ఎక్స్పీరియన్స్ చేసాం కదా, అది కూడా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వెల్కమ్ టు నోవాస్కోషియా అని వచ్చింది. ఫైనల్లీ నోవాస్కోషియాకి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి ఇంకొక 1 hour డ్రైవ్ చేసాము అంటే ఇంట్లో పోయి పడతాము. మేము వెళ్ళేటప్పుడు నాకు విండ్ మిల్స్ కనిపించాయి అన్నమాట. అవి చూడగానే మాకు మా అనంతపురం రోడ్డు కనిపించింది. తాడపతి నుంచి అనంతపురం వెళ్ళే రోడ్లు కూడా అవన్నీ ఎక్కువ కనిపిస్తాయి. నేను అబ్రాడ్లో విండ్ మిల్స్ చూడడం ఇదే, ఇక్కడే కెనడాలో చూస్తున్నాను ఫస్ట్ టైం. యుఎస్ఏలో నాకైతే చూసిన గుర్తైతే లేదు, కానీ కెనడాలో అయితే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అబ్బు వాడికి ఇచ్చిన రిఫ్రెషర్ని పక్కన పెట్టి వాళ్ళ ఫ్రాపుచినో తాగి పక్కన పడేస్తే అందులో ఉండే క్రీమ్ని తింటున్నాడు. ఇక్కడ అబ్బుకి తెలియదు నేను వీడియో తీస్తున్నాను, ఎవరు చూడట్లేదు కదా అని క్రీమ్ అంతా నాకేస్తున్నాడు. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తానండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బై బాయ్.